CPM జాతీయ కార్యదర్శి సీతారామ యేచూరి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమారుడు ఆశీష్ యేచూరి చనిపోయారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన ఇటీవల చికిత్స పొందుతున్నారు. తొలుత హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించగా పరిస్థితి కుదుట పడలేదు. దీంతో ఆయన్ను ఆ తర్వాత గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్పై చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆశీష్ యేచూరి ఢిల్లీ కేంద్రంగా నడిచే ఓ పత్రికలో పనిచేస్తున్నారు. తన కుమారుడు చనిపోయిన విషయాన్ని సీతారామ యేచూరి ట్విట్టర్ వేదికగా తెలిపారు. తన పెద్ద కుమారుడు ఆశీష్ మరణం తనకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో సహకరించిన వైద్య సిబ్బంది తమ వెంట ఉన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.